ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు జయ హో బీసీ సభ జయ హో మన జగనన్నకి జయ హో మన జగనన్నకు మరి 75 స్వతంత్రాల భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి సాధ్యం కానటువంటి సామాజిక న్యాయాన్ని సామాజిక రాజ్యాధికారాన్ని మన బీసీలకు మరి చేసి చూపించినటువంటి ఈనాటి అంబేద్కర్ ఈనాటి పూలమ్మన జగనన్న మరి సామాజిక విప్లవాన్ని సృష్టిస్తూ సామాజిక విప్లవ యోధునిగా మన బీసీలకు మరి మన బీసీల రాజ్యాధికారం నడిపిస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా నిలబడాలి మరి మనమందరం ఏ మాత్రం పొరపాటు పడితే మనందరికీ ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన జగనన్నకి మనం అందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో మన బీసీ సోదరులపైన ఎస్సీ ఎస్టీ సోదరులపైన ఉంది మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడు బీసీలను వెన్న విరిచి ఓటు బ్యాంకుగానే బీసీలను వాడుకున్నాడు బీసీలను అవమానపరిచాడు మీ తాట తీస్తా తోలు తీస్తా అని అలాంటి తాట తీస్తా తోలు తీస్తా అనేది చంద్రబాబు నాయుడికి 2019 ఎన్నికల్లోనే మన బీసీ బహుజనులందరూ కూడా ఆయనకి తాట తీసి తోలు తీసి 23 స్థానాలకే పరిమితం చేసి ఆయన వెన్ను విరిచి మూలలు కుదబెట్టినది మన బీసీ సోదరులు అనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తున్నది మన బీసీ బహుజన బిడ్డలే అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను బీసీ సోదరుల యొక్క ఇక్కడ నినాదాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గుండెల్లో వణుకు పుట్టిస్తుందని కూడా నేను గుర్తిస్తున్నాను మరి మనకి రాజ్యాధికారంలో ఈరోజు ఇన్ని అవకాశాలు కల్పించి ఇన్ని పదవులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మన బీసీలకు రాజ్యాధికారంలో ఇన్ని పదవులు ఇచ్చినటువంటి ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి పౌరుషానికి ప్రతీక మన జగనన్న అనేది ఇక్కడ వచ్చినటువంటి మన బీసీ సోదరులంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా రాబోయేదంతా కూడా యుద్ధమే కాబట్టి మనం అందరం కూడా ఈ యుద్ధానికి సన్నద్ధం కావాలి మనందరం కూడా శంకారావం పూరించాలని చెప్పి కూడా ఇక్కడ వచ్చినటువంటి బీసీ సోదరులందరినీ కూడా నేను వేడుకుంటున్నాను ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ కూడా ఉండడు చూసిందాం మనం ఈరోజు మన కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి మన జగనన్నని మనందరం కూడా మనలో ఏ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మనకింత అభివృద్ధిని ఇంత రాజ్యాధికారాన్ని అందిస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం అండగా నిలబడాలి ఈ యుద్ధంలో ఇది ధర్మానికి అబద్ధానికి నీతికి అబద్ధానికి మరి నిజానికి నడుస్తున్నటువంటి ఎన్నికలు రేపు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన బీసీ సోదరులందరూ కూడా మరి మన జగనన్న గారు మహిళల పక్షపాతిగా కూడా మహిళలకి ఎంతో స్థానం కల్పించి అగ్రస్థానం నిలిపినాడు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా మరి రాబోయే రోజుల్లో మహిళామ తల్లులు మన బీసీ సోదరులు ఎస్సీ సోదరులందరూ కూడా మరి జగనన్న వెంటే ఉండాలి అండగా ఉండాలి ఈ ఎన్నికల్లో మనందరం కూడా పోరాడాలి అలా పోరాడి మన జగనన్నను మనము శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుంటేనే మన పిల్లలు రేపు అమ్మ ఒడి ద్వారా రేపు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశాలుంటాయి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశాలుంటాయి మరి రైతులకు మంచి అవకాశాలుంటాయి మహిళలకి గౌరవం ఉంటుంది ఈ రాష్ట్రంలో అనేది మన సామాజిక వర్గాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మన జగనన్న అడుగు జాడల్లో నడవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరునికి ఒక బీసీ సోదరునికి బీసీ సోదరి మనకి అందరు కూడా మరి దయచేసి మీ అందరికి కూడా కృతజ్ఞత భావంతో మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారినే మనం రేపు 2024 ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు ఇచ్చి చంద్రబాబు నాయుడికి చెప్పని చెల్లుమనిపించాలి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేదే ఉండకూడదు ఆ ఉనికే ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి అన్న కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా రేపు గ్రామాల్లోకి పోయి మరి ఈ దుష్ట చతుష్టయాన్ని కూడా మనం ఎదుర్కోవాలి మరి చంద్రబాబు నాయుడికి అండగా ఉన్నది పచ్చ మీడియా
దత్తపుత్రులు వీళ్ళందరిని కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మన బీసీ సోదరులపైన, మన ఎస్సీ సోదరులపైన, మన మహిళలపైన ఉంది. ఇంత మరి రాజ్యాధికారము, ఇంత సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడలేదు. ఈ వేదిక మీద ఎంతో మంది మహానుభావులు, మరి మంత్రులు, మన బీసీ మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి పదవులు ఇచ్చి ఈరోజు ఆర్ కృష్ణన్ కూడా 40 సంవత్సరాలు బీసీల కోసం ఉద్యమించినటువంటి ఆర్ కృష్ణన్న కూడా మరి రాజ్యసభకు పంపారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీల యొక్క వాణి బాణి వినిపించడానికే కృష్ణన్నని మరి రాజ్యసభకు పంపాడు. 8 రాజ్యసభ స్థానాలుంటే 4కి రాజ్యసభ స్థానాలు ఇచ్చారంటే అది మన జగనన్న యొక్క గొప్పతనం. ఇది ఒక చరిత్ర అని కూడా చెప్పాలి. ఒక ఎస్సీ మహిళకి హోం మంత్రిగా ఇవ్వడం, ఇది దేశ చరిత్రలో జగనన్నకే సాధ్యమైందని చెప్పి కూడా ఒక మహిళగా నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభ మీద ఇంతమంది సమక్షంలో బీసీ సోదర సోదరిమల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు, ఒక రాష్ట్ర మహిళ ఒక బీసీకి ఇచ్చినందుకు, ఇది నా కోసం ఇచ్చింది కాదు, ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి పదవిగా నేను భావిస్తున్నాను. నా వంతుగా జగనన్నకి మరి ఈ ఎన్నికల్లో, రేపు జరిగే ఈ ఎన్నికల్లో యుద్ధ శంఖారావానికి మనందరం కూడా సమాయత్తమవుతామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు సెలవిస్తున్నా. జై జగన్, జై జగన్, జై హో బీసీ మహాసభ.